తరపున తెలుగుదేశం పార్టీ ఎంపీలందరం కూడా గత నెల రోజులుగా పార్లమెంట్ లో కూడా మా తాలూకు ఆందోళన కూడా మేము తెలియజేస్తున్నాం, నిరసనని వ్యక్తపరుస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మీద 4 సంవత్సరాల ఆలస్యం చేసి చాలా వరకు కూడా మనకు రావాల్సినటువంటి స్పెషల్ స్టేటస్ కానీ, రైల్వే జోన్ కానీ, అమరావతికి నిధులు కానీ, రెవెన్యూ డెఫిసిట్ కానీ, ఇటువంటి ఎన్నో అంశాలు జాప్యం చేసి మిస్లీడ్ చేసి మాటల వరకే పరిమితం అయ్యి పరిస్థితి వచ్చింది. దాని మీద ఒత్తిడి తీసుకుని వచ్చి మన హక్కులు సాధించుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అందులో ఆ ఒత్తిడి తెచ్చేటటువంటి భాగంలోనే నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మేము దాన్ని కూడా పెట్టడం జరిగింది. పెట్టినప్పటికీ కూడా రోజు హౌస్ ఆర్డర్లో లేదనేటటువంటి కారణంతో అది సభలో కూడా టేకప్ చేయట్లేదు. కానీ స్పీకర్ మేడం గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఆవిడ ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని ఈరోజు చేసుకొని ఒక స్లిప్ సిస్టమ్ ద్వారానో మరి ఇంకేవైనా మార్గాలు ఆమెకి ఇప్పుడు స్పీకర్ మేడంగా ఉన్నారు కాబట్టి ఆమె చూసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ని సభలో తీసుకుని వచ్చేటటువంటి విధంగా ఆమె సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఒకరోజో రెండు రోజో నో కాన్ఫిడెన్స్ మోషన్ వస్తుందని అంటే మనం ఈ రకమైనటువంటి వాతావరణం అని చెప్పొచ్చు. కానీ ప్రతిరోజు కూడా ఎందుకనంటే ఇది 5వ రోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడుతున్నాం కాబట్టి దాని సీరియస్నెస్ కూడా స్పీకర్ మేడం గారు తెలుసుకోవాలి. సభలో సపోర్ట్ కూడా మీరు చూస్తే సుమారు 100 ఎంపీలకు పైగా ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ను కూడా చూసుకొని దానికి రెస్పెక్ట్ చేస్తూ నో కాన్ఫిడెన్స్ మోషన్కి ఒక కొత్త పద్ధతిలో మరి తీసుకొని రావడానికి ఆవిడ కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ తాలూకా బాధ్యత ఈ రెండు పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి మరియు అన్నా డిఎంకే రెండు పార్టీలకు కూడా వాళ్ళకున్నటువంటి సమస్యలు పరిష్కరించి వాళ్ళ తాలూకా సమర్థతను కూడా ఈరోజు చాటుకోవాలి. హౌస్ ఆర్డర్లో లేదనంటే అది కేంద్ర ప్రభుత్వానికి మొట్టమొదటి బాధ్యత. ఎందుకనంటే వీళ్ళు సమస్యలు పరిష్కరించాల్సినటువంటిది కేంద్ర ప్రభుత్వం. అటువంటి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించిన తర్వాత హౌస్ ఆర్డర్లో ఉంటే అన్ని సమస్యలు కూడా మనకి ఈరోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ హౌస్ ఆర్డర్లో తీసుకొని రావడానికి కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ తాలూకా బాధ్యతని వాళ్ళు నిర్వర్తించాలి. నిన్న అనంత్ కుమార్ గారు లేచి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గారు హౌస్ ఆర్డర్లో ఉండాలి, ఆ సభని మేము రెడీగా ఉన్నాం నో కాన్ఫిడెన్స్ మోషన్ అని చెప్తే సరిపోదు. వాళ్ళతో మాట్లాడాలి, ఆ రెండు పార్టీలని కూర్చొని పెట్టాలి, వాళ్ళ సమస్యల గురించి చర్చించి వాళ్ళకి కన్సర్న్డ్ మినిస్టర్స్తో రిప్లై ఇప్పించేటటువంటి బాధ్యత కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఆ ప్రయత్నం ఈరోజు చేయట్లేదు కాబట్టి అందుకనే అనుమానం వస్తుంది. ఏమైనా ఈ రెండు పార్టీలు వెనక వాళ్ళు దాక్కొని నో కాన్ఫిడెన్స్ మోషన్ రాకుండా ఈ కేంద్ర ప్రభుత్వమే చేస్తుందో అన్నటువంటి అనుమానం వస్తుంది. కాబట్టి దాని మీద ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టుకొని మీరు సమర్థులైతే మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ మీ మాటల ప్రకారం మీరు ఇది టేకప్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీరు హౌస్ ఆర్డర్లో తెచ్చేటటువంటి బాధ్యత కూడా మీరు నిర్వర్తించండి. అప్పుడే మీరు చెప్పగలరు మేము హౌస్ నో కాన్ఫిడెన్స్ మోషన్కి ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని. అప్పటి వరకు ఈ రెండు పార్టీలు కూడా మీ మాట ప్రకారం అక్కడ చేస్తున్నాయన్నటువంటి అనుమానం ప్రజల్లోనూ అందరిలో